Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerraju ki emaindi? Enduku inta frustration? Somu Veerraju ki emaindi? Varusa vivadallo chikkukuntunnaru. Sadharanamga BJP netalu tongue slip karu. Aachituuchi maatladutu untaru. ఉత్తరాది రాష్ట్రాల్లో నేతలు కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. కానీ దక్షిణాది బీజేపీ నేతలు మాత్రం కొంత సంయమనంగానే ఉంటారు. కానీ ఎందుకో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే వివాదాలకు తన మాటలతో తావు కల్పిస్తున్నారు. ఎందుకలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు కొంతకాలం క్రితం చీప్ లెక్కర్పై మాట్లాడి పార్టీని పలుచన చేశారు. తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లెక్కర్ ఇస్తామని, కోటి మంది తాగుబోతులు బీజేపీకే ఓటు వేయాలని కోరారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సోము వెంటపడ్డారు. సారాయి వీర్రాజుగా కూడా బిరుదు సంపాదించుకున్నారు. చివరకు తన ఉద్దేశం అది కాదని, ప్రభుత్వ దోపిడీని తెలియజేద్దామన్న ఉద్దేశంతో అన్నారని కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇక తాజాగా రాయలసీమపై చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపింది. రాయలసీమ కడప జిల్లాలకు ఎయిర్పోర్ట్లు ఎందుకని, హత్యలు చేసే వాళ్ళకి ఎయిర్పోర్ట్లు అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. రాయలసీమ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నాలుగు కరుచుకున్న సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇప్పటికి 2 సార్లు సోము వీర్రాజు నోరు జారి వీధిన పడ్డారు. అయితే దీనికి కారణమేంటన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. సోములో ఇటీవల ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. త్వరలో తన అధ్యక్ష పదవీకాలం పూర్తి అవుతుండడం, అధినాయకత్వం తన మాటకు విలువ లేకుండా వ్యవహరించడంతోనే సోము వీర్రాజు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారంటున్నారు. కనీసం పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయకపోగా తన మాటలతో కమలాన్ని మరింత బలహీనం చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద సోములో ఉన్న ఫ్రస్ట్రేషన్కు గల కారణాలను వెతికే పనిలో పడ్డారు ఏపీ బీజేపీ నేతలు.